ఈ నెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్నాయి. అయితే వైరస్ నేపథ్యంలో వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరేట్ ఓ ప్రకటనలో తెలిపింది. క్వశ్చనర్ను ఎత్తివేయడాన్ని విపక్ష ఎంపీలు తప్పుపడుతున్నారు. కరోనా టైం కావడంతో లోక్సభ రాజ్యసభ సమావేశాలను వేరువేరు సమయాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలి రోజు లోక్సభను నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు మిగతా రోజుల్లో లోక్సభను నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు తొలి రోజు రాజ్యసభ సమావేశం అవుతోంది. ఆ తర్వాత అక్టోబర్ 1వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. కేవలం 30 నిమిషాలు మాత్రమే జీరో అవర్ ఉంటుంది. సాధారణంగా సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఈసారి క్వశ్చనర్ను రద్దు చేశారు. అయితే క్వశ్చనర్ను రద్దు చేయడంపై మండిపడుతున్నాయి విపక్షాలు. ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ జైరిక్ ఒబ్రైన్ విమర్శించారు. దీంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును విపక్ష నేతలు కోల్పోయారన్నారు. పంతొమ్మిది నుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారన్నారు. పార్లమెంటు పని వేళలను ఎందుకు మార్చుతున్నారని ఆయన ప్రశ్నించారు. సీనియర్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి కూడా స్పీకర్ ఓం బిర్లాకు తన నిరసనను వ్యక్తం చేశారు.